కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పల్వాయిలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసిన వడ్లను రామారెడ్డి మండల ఎంపీపీ దశరథ రెడ్డి సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మా రామారెడ్డి మండలంలో ఉన్న ఉప్పల్వాయి వరి కొనుగోలు కేంద్రం రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మరియు స్థానిక సర్పంచ్ గంగారాం धा जी काबी मेमची सेंटर जेसी गारी मरी डीएम गारी माला इकड़ अमाली बाने लील कोई लील कोरता दिशा अधिकार विनविचं जी काबी आरगा पड़ा पटन मन सकाल रईस मिल के धरलीदा प्रकृति मनमीद कन्या जी करोना तो अट्ला प्रजलमु बाधपड़ुन्नाम अदे विधंगा इयाला ई संवत्सरमु मन पंडिंचिन धान्यानिकि वरि धान्यानिकि कूडा अग्गि तेगुळ्ळु पड़ पंट दिगुबड़ी तग्गिंदि आ उन्न पंटनन्न कनीसं रैतुलमु अम्मुकुंदाम अंटे कूडा ई प्रकृति ई अकाल वर्षंतोन कूडा रैतुलनु अयोमयंलो गुरि चेस्तुंदि इन्नि कष्टालु उन्न अकाल वर्षंतो धान्यं नरगडंतो रामारेड्डी एंपीपी दशरथ रेड्डी गारी आध्र्यन गिद वडल सेंटर सदर्शन जी अदे विधा उपलवाई वडल सेंटर सदर्शन जी इकड़े इकड़ लील तो चाल प्राब्लम लील रात लेट वस्तुटे इकड़ चर कंट लेट రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి తొందరగా లారీలను పంపించాలని మేము ఈ రోజు మా ఎంపీపీ దశరథ రెడ్డి గారు డీసీకు ఫోన్ చేసి విన్నవించడం జరిగింది. ఈ రోజు మా ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం రైతు పండించిన ప్రతి గింజను కొనడానికి అలా మా ఎల్లారెడ్డి సార్ चाल वर्षाल कारण रैतु चाला इबंध पड़ी तेसकोनी मल स्थाई लीडर मंडल एंपीपी दशरथ रेड्डी गारु रैतु समन्वय अध्यक्ष नारायण रेड्डी गारु मरी एंपीडीसी दत्तु गारु उमादेवी गारु रैतुलनु परिशीलन चेयडानिकि ग्राम वच्चिनंदुकु नेनु एंतो అభినందన తెలుపుతున్నాను. ఎందుకంటే వాస్తవానికి రైతు చాలా కష్టపడుతుండు. ఈ కష్టాన్ని ఇంకా కష్టాల పాలు కాకుండా ఈ వర్షాలు అనుకోని విధంగా ఇప్పుడు ముందస్తు వర్షాలు వస్తున్నాయి కాబట్టి తుఫాను ద్వారా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని తెలుసుకొని ప్రతి రైతు యొక్క బాధలు తెలుసుకోవడానికి వచ్చినందుకు మేము మీకు ఎప్పటికీ మేము ఋణపడి ఉంటాం. ఈ రస్మిల్లల్లో చాలా మంది కార్మికులు విదేశ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు లేనందున ఇబ్బంది అవుతుందని మనకు తెలిసేంత మాత్రాన మన గ్రామ రైతులకు తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏ విధంగానైనా డిఎస్ఓకి చెప్పి అతి తొందరగలో మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒకవేళ నానిపోయిన ధాన్యం ఉన్నా మీరు దాన్ని వెంటనే మీరు డిఎస్ఓకు కానీ ఎమ్మెల్యేకు కానీ మీరు విన్నవించి ఈ మా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. నేడు మన ఉప్పల్వాయి గ్రామానికి వరి కొనుగోలు కేంద్రానికి మన ఎంబీబీ గారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నారాయణరెడ్డి గారు మరియు మా సర్పంచ్ గారు వచ్చి ఇక్కడి మన ఉప్పల్వాయి రైతులను చూడడం జరిగింది. దాదాపుగా 120 పైగా కుప్పలు ఉన్నాయి. ఇక్కడ అన్ని గ్రామాలలో మామూలుగా అన్నీ అయిపోయినాయి. ఇక్కడ పంట లేటుగా అవడం మూలంగా కొంచెం లేట్ అయినట్టుంది. కాబట్టి మన అధ్యక్షులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మా రైతులకు ఇబ్బంది కలగకుండా ఒకవేళ రంగు మారిన ధాన్యం ఉన్నా కానీ కొనుగోలు చేసి మా రైతులకు సకాలంలో ధాన్యాన్ని